దాదాపు 1999వ సంవత్సరంలో నేను సిఐడిలో పనిచేసేటప్పుడు, సిఐడిలో నార్కోటికింగ్కి ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు ఒక కేసు జరిగింది. అదేమిటంటే, మేము ఈ గాంజాయి నార్కోటిక్ కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉండగా సిటీలో నుంచి డిప్యూటీ కమిషనర్ గారు మాకు యు టేక్ ఓవర్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సమ్ కేస్ అని చెప్తే, సో దానికి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాం. ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే, ఒక పోలీస్ ఆఫీసరే ఆ కేసులో ఇన్ఫార్మెంట్, అది మాకు తెలియదు. కంప్లైంట్ పైనే ఒక రికవరీ చేస్తే దాదాపు ఒక 200 కోట్ల డ్రగ్ని మేము సీజ్ చేసాం. సీజ్ చేయడం ఏమంటే, ఈ డ్రగ్ వీళ్ళు గుజరాత్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి దీంట్లో దావూద్ ఇబ్రహీం అనుచరుడు రూపాని అని, అతను ఇంత క్రితం చాలా సందర్భాల్లో డ్రగ్ మాఫియాతో సంబంధం పెట్టుకొని డ్రగ్ సౌత్ ఆఫ్రికాకి తరలించిన సందర్భాలు ఉన్నాయి. అతని పైన గట్టి నిఘా ఉంది బాంబేలో, గుజరాత్లో కూడా గట్టి నిఘా ఉండటంలో ఇతను ఏం చేశాడంటే, తన ఆచూకీ దొరకకుండా ఉండాలని హైదరాబాద్కి తన మకామును మార్చుకున్నాడు. మార్చుకొని ఆ డ్రగ్ అంతా కూడా ఒక తెలిసిన పోలీసు కుటుంబంతో సంబంధం పెట్టుకొని, సో అక్కడ నుంచి ఇక్కడికి ఒక లాడ్జి, ఒక సంవత్సరం కాలం సికింద్రాబాద్లో ఒక లాడ్జిని రెంట్కి తీసుకొని, సో ఒక ట్యాబ్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీని లీజుకు తీసుకొని, ట్యాబ్లెట్ పంచెస్ అన్నీ అవన్నీ కూడా గుజరాత్లో పూణేలో తయారు చేయించి ఇక్కడ తీసుకొని వచ్చి మ్యాండ్రాక్స్ అనేటువంటి ట్యాబ్లెట్స్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దీన్ని ఎగుమతి చేయాలి. ఎగుమతి చేయాలంటే ఇక్కడ నుంచి సింగపూరు, సింగపూర్ నుంచి జోహన్స్బర్గ్కి చేయడానికి ఆలోచన పెట్టుకున్నాడు. పెట్టుకొని ఎవరైతే ఇక్కడ ఎవరి ద్వారా అయితే ఇక్కడ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశాడో అతనికి డబ్బులు ఇవ్వాలి. అతనికి మొదటి దానిలో వ్యవహారంలో డబ్బులు కొన్ని ముట్ట చెప్పినాడు. రెండోసారి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే అతను పోలీసులకి ఉప్పు అందించడం, అక్కడ ఇన్ఫర్మేషన్ రావటం, ఆ ఇన్ఫర్మేషన్తో మాకు ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పటం, తర్వాత అది వాళ్ళని ఇంట్రాగేట్, కొందరిని లోకల్గా ఉండేటువంటి ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే అదేమో బాంబేలో ఉన్న దావూద్ ఇబ్రహీం అనుచరుడు కింగ్ పిన్ అన్నమాట, ఈ నార్కోటిక్ డ్రగ్ తయారు చేసే దాంట్లో రూపాని అని, అతని పేరు వెలుగులోకి రావటం. అప్పుడు ఉన్న కమిషనర్ గారు మాకు ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు సమకూర్చటం, ఆయన తర్వాత ఇక్కడ నుంచి ఒక మేము బాంబేకి వెళ్ళే లోపలే అక్కడ బాంబే పోలీసులకి నార్కోటిక్ వింగ్లో పోలీసులకి సమాచారం అందించాడు. అందిస్తే అతన్ని హోమ్ కస్టడీలో పెట్టుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఎయిర్లిఫ్ట్ చేశాం. అక్కడ నుంచి బాంబే నుంచి ఇక్కడికి ఫ్లైట్లో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మేము ఇక్కడ ఇంట్రాగేట్ చేస్తే మాకేమీ తెలియదని చెప్పటం, అతన్ని పోలీస్ కస్టడీకి హైకోర్టులో కూడా మేము ఇక బాంబే నుంచి ఇక్కడికి తెచ్చే లోపలనే అతని పైన హైకోర్టులో బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్, బెయిల్ పిటిషన్ రెండు మోయాయి. అంటే బాంబే నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ ఏదో పెట్టుకొని వాళ్ళు ఆ మనిషిని రిలీవ్ చేసుకోవడానికి మాకంటే ముందు వచ్చి ఇక్కడ బెయిల్ పిటిషన్ పెట్టాడు హైకోర్టులో. సో హైకోర్టులో అతనికి, మా కోర్టులో అతనికి అపోజ్ చేశారు. చేసి అతన్ని ఇంట్రాగేట్ చేయాలంటే టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ముందరే ఇంట్రాగేట్ చేయాలని. సో కొద్ది రోజుల తర్వాత అతనికి రూపాని అని కస్టడీలో ఉన్న ఆయన కూడా హైకోర్టు అడ్వకేట్, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను హైకోర్టులో అడ్వకేటు, పేరు పొందిన అడ్వకేటు, చాలా కేసుల్లో అతను అడ్వకేట్ చేశాడు. అయినా కూడా ఈ నార్కోటిక్ కేసెస్లో బెయిల్ పైన తిరుగుతున్నాడు. సో మళ్ళీ పట్టుబడితే అతనికి పెద్ద శిక్ష పడుతున్న ఉద్దేశంతో అతను తన మకాంని హైదరాబాద్కి మార్చుకున్నాడు. సో అతను ఇంట్రాగేట్ చేస్తే చెప్పకపోతే కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రాత్రి అతని విచారిస్తూ ఉంటే తన డైరీలో తను రాసుకున్న వ్యవహారాలన్నీ రాసుకున్నట్టు అర్థమైంది. అదే కాకుండా తనకి ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నట్టు, ఆ స్నేహితులు ఉంటూ స్నేహితుడికి తెలియకోకుండానే ఈ నార్కోటిక్ డ్రగ్ను పెట్టానన్నట్టు అతనికి అతను చెప్పటం, ఏం లేదు మేమేం చేసామంటే కానిస్టేబుల్స్కి అతనికి తెలియకోకుండా
అతనికి కొంచెం తాగే అలవాటు ఉంటే కానిస్టేబుల్ ద్వారా ఇప్పిస్తూ తాగినాడు. తాగిన మత్తులో చెప్పటం, అవన్నీ రికవరీ కావటం. రికవరీ అయిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్లో ఇక్కడ నుంచి కూలింగ్ పీరియడ్లో ఉన్న ఎయిర్పోర్ట్లో దాదాపు 200 కోట్ల డ్రగ్ సీజ్ చేయటం, తర్వాత అతని తమ్ముడు కూడా ఇక్కడే ఉండి పాలు పంచుకునేవాడు, ఈ విషయం అంతా తెలిసి తన అరెస్ట్ తెలిసిన తర్వాత అతను పాకిస్తాన్కి పారిపోవటం, అతను అరెస్ట్ కాలేదు. రూపాని బ్రదర్ ఫిరోజ్ అని, ఫిరోజ్ రూపాని అని దొరకలేదు. తర్వాత అతనికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని సీజ్ చేసాం, ట్యాబ్లెట్ పంచర్ సీజ్ చేసాం, మెటీరియల్ అంతా సీజ్ చేసాం, దాదాపు 200 కోట్ల డ్రగ్ని, మాండ్రాక్స్ అనే సీ డ్రగ్ని. తర్వాత అతన్ని జైలుకి పంపించడం జరిగింది. అతను నేర నిరూపణ అయింది, అతనికి దాదాపు 15 సంవత్సరాలు జైలు శిక్షబడింది. దాంతోపాటు కూడా 2 లక్షల ఫైన్ అయింది. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత బాంబే పోలీసులు దీనిపైన ముందు కేసుల పైన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేశారు ఆయన పైన. అతను 5 ఏళ్ల కాలంలో ఏమైతే ప్రాపర్టీస్ సంపాదించారో అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర కాన్ఫిస్కేట్ చేసింది. సో ఇది ఒక పెద్ద కేసు. ఇది సుప్రీంకోర్టులో కూడా అతని శిక్ష 15 సంవత్సరాలు శిక్ష, అతనితో పాటు మిగతా వాళ్ళకు కూడా శిక్ష కన్ఫర్మ్ అయింది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.